నారా చంద్రబాబు నాయకత్వం వర్తిల్లాలి 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 వర్తిల్లాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం. వచ్చేసారు మనం ఎప్పుడో ఎప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి, అపర భగీరథుడు, రాజకీయ సైనికుడు వచ్చేశారు మన సభా ప్రాంగణానికి. విచ్చేశారు మనందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చప్పట్లతో అందరూ కూడా తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం. ఎక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. చీకటి చేర్చి చంద్రునిలాగా వెన్నెల నుంచి అందరికీ అభివృద్ధిని చెప్తాడే చంద్రబాబు. నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. రైతుల అప్పులు రద్దే చేసి
నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన అందరి అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈవేళ చీపురుపల్లిలో స్వాగతం పలుకుతున్నాం. అట్లాగే మన ఎంపీ గారు అశోక్ గజపతిరాజు గారికి, ఎమ్మెల్యే కిమిడి మృణాళిని గారికి, అట్లాగే నాయకులందరికీ నా పాదాభివందనాలు. అట్లాగే స్టేజ్ కింద ఉన్న నాయకులకు ఒక రూపాయి ఆశించకుండా చిరిగిన చొక్కాలతో, నలిగిన కండువాలతో ఎప్పుడూ టీడీపీ పార్టీకి అండగా ఉంటున్న కార్యకర్తలకు, యువకులకు అందరికీ నా పాదాభివందనాలు. అయ్యా, 5 సంవత్సరాలకి మనం ఉపయోగించే ఆయుధం ఓటు. ఆ ఓటు వేసే టైం మనకు దగ్గరకు వచ్చింది. ఈ ఓటు వేసే ముందు మనందరం ఒక ప్రశ్న మనకు మనం వేసుకోవాలి. 5 సంవత్సరాల ముందు మనం ఏ రకంగా ఉన్నాం? 5 సంవత్సరాల తర్వాత మనం ఏ రకంగా ఉన్నాం? 5 సంవత్సరాల క్రితం మనం స్వర్ణాంధ్రప్రదేశ్గా సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఆ రోజు మనం ఎంతో సంపన్నులుగా ఉండేవాళ్ళం. మనకి హైదరాబాద్ ఉండేది, మనకు పరిశ్రమలు ఉండేవి, పన్నుల రూపంలో ఎంతో డబ్బు వచ్చేది. అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విడగొట్టి మనల్ని అక్కడి నుంచి తరివేశారు. ఏమైపోతాం, మన భవిష్యత్ ఏమైపోద్ది, మన జీవితాలు ఏమైపోతాయి అని అనుకుంటున్న సమయంలో మన ముందుకి ఒక వ్యక్తి, ఒక శక్తిలాగా వచ్చారు. వచ్చి మీ అందరికీ నేనున్నానని చెప్పి మనకి గుండె నింపురాని, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చారు. ఆ వ్యక్తి ఎవరు? రాయలసీమని రతనాలసీమగా మార్చిన అపర భగీరథుడు, సంక్షేమమే తన శ్వాసగా, అభివృద్ధే తన ధ్యేయంగా మన రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న వ్యక్తి నారా ఖర్జూర నాయుడు, అమ్మన్నమ్మల ప్రథమ పుత్రుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీ నుంచి మనకు ఎంతో సహకారం వస్తుందని చెప్పి మనం ఎన్నో ఆశలతో ముందుకెళ్తా ఉన్నాం. కానీ సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్కరూ ఆయనకు సహకారం అందించలేదు. ఆయనకు సహకారం అందించకపోయినా మన గ్రామాలకు ఏమైనా లోటు చేశారా సార్? ఇలాంటి అభివృద్ధి మనం ఎప్పుడైనా చూసామా? గ్రామాల్లో సీసీ రోడ్లు అనుకోండి, డ్రైన్లు అనుకోండి, ఎస్డబ్ల్యూపీసీ సెంటర్లు అనుకోండి, వాటర్ ట్యాంకులు అనుకోండి, అదనపు వాటర్ ట్యాంకులు అనుకోండి, ఇంటింటికి కొలాయిలు అనుకోండి, మనకి ఏ లోటు లేకుండా సార్ మనల్ని చూసుకున్నారు. అట్లాగే సంక్షేమ పథకాలకు వద్దాం. 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 1000 రూపాయల కింద ముందు చేశారు, తర్వాత 2000 రూపాయలు చేశారు. రైతులందరికీ అన్నదాత సుఖీభవ అన్నారు. అక్క చెల్లెళ్ళందరికీ పసుపు కుంకుమ అని 2 దఫాలుగా 10,000 రూపాయలు, మొత్తంగా 20,000 రూపాయలు ఇచ్చారు. నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి అని చెప్పి 2,000 రూపాయలు ఇచ్చారు. చంద్రన్న భీమా అన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే సంక్షేమ పథకాల గురించి 3 గంటల బయోపిక్ మనం ఇంకో బయోపిక్ తీసుకుంటూ పోవచ్చు. కానీ అతి ముఖ్యమైనది ఏంటంటే సార్ ఎలాంటి పరిస్థితుల్లో మనకి ఇవన్నీ ఇవ్వగలుగుతున్నారు? లోటు బడ్జెట్ ఉన్నా రూపాయి సంపాదించి, రూపాయి కూడబెట్టి మనందరికీ సంక్షేమ పథకాల కింద డబ్బులు ఇస్తూ ఉన్నారు. మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను గట్టిగా విశ్వసించేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకా ఎవ్వరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నా మనకి ఇలాంటి ఫలాలు మనకి అందవు. కాబట్టి మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓటర్లారా, మీకు ప్రగతి కావాలా? హత్యా రాజకీయాలు కావాలా? పరిశ్రమలు కావాలా? పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయేవి కావాలా? చంద్రబాబు నాయుడు గారు తప్ప ఆ ఎదుటి పార్టీ ఒకటి ఉంది కదా, ఆ పార్టీ నేతకలకు వచ్చారంటే హత్యా రాజకీయాలు చేస్తారు. వీధికో రౌడీ, వీధికో గూండా ఉంటారు. అక్క చెల్లెళ్ళకి రక్షణ ఉండదు. కాబట్టి మనమంతా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సార్ని, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఇంకొకసారి మనం ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నామంటే మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుతుంది. కాబట్టి మీరందరూ చేయాల్సిందంతా ఏంటంటే మీరు ఒక ఓటు ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు వెయ్యండి, నన్ను అఖండమైన మెజార్టీతో గెలిపించండి. అది మీరు డైరెక్ట్గా సార్కి వేస్తున్నట్టే. అట్లాగే ఎమ్మెల్యే ఓటు నాకు వేస్తూ ఎంపీ ఓటు మన అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు. అశోక్ గజపతిరాజు గారు స్థాయి వేరు, స్థానం వేరు. ఆయన నీతి నిజాయితీలకు మారు పేరు, 40 సంవత్సరాల అనుభవం ఉంది. ఆయన చట్టసభల్లో ఉన్నారంటే అది మన అదృష్టం. అలా భావించి మీరు అందరూ ఎమ్మెల్యే ఓటు నాకు, ఎంపీ ఓటు సార్కి వేస్తారని కోరుకుంటున్నాను. అట్లాగే చివరిగా క్లుప్తంగా ముగిస్తాను, మన నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. 5 సంవత్సరాల క్రితం మన నియోజకవర్గం ఏ రకంగా ఉండేది? 5 సంవత్సరాల తర్వాత మన నియోజకవర్గం ఏ రకంగా ఉంది? 5 సంవత్సరాల క్రితం పాలించిన నాయకులు ఏ రకంగా మనల్ని పాలించారు?
ఇప్పుడు ఏ రకంగా ఉంది? సంక్షేమ పథకాల గురించి ముందు మాట్లాడుకుందాం. ఇంతకు ముందు సంక్షేమ పథకాలు ఏ రకంగా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. అమ్మగారు ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దశానిర్దేశంతో అర్హులు ఎవరైతే ఉన్నారో పార్టీలకు అతీతంగా అర్హులు ఉన్న వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వండి అని చెప్పి మనం చెప్తా ఉన్నాం. ఈరోజు గ్రామాల్లోకి వెళ్తే టీడీపీ కార్యకర్తలే కాదు, వైసీపీ జెండా పట్టుకున్నా కానివ్వండి, వాళ్ళకి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కానీ ఇంతకుముందు బొత్స సత్యనారాయణ గారు పరిపాలించినప్పుడు నియోజకవర్గం ఏ రకంగా ఉండేది? మొన్నే ఒక కార్యకర్తతో నేను మాట్లాడుతూ ఉన్నా, సార్ అమ్మగారు చేసిన పని చాలా బాగుంది అని చెప్తూ ఆయన కళ్ళల్లో నీరు తిరిగాయి. ఎందుకు తిరుగుతున్నాయని చెప్పి నేను అడిగాను. సార్, నేను పసుపు కండువా వేసుకున్న పాపానికి నా కొడుకు వికలాంగుడైనా కానివ్వండి, ఆయనకి వికలాంగుడి పెన్షన్ ఇవ్వనివ్వకుండా చేశారు సార్ అని చెప్పారు. ఇలాంటి దుర్మార్గాలు మనం చేశామా? అట్లాగే మన గ్రామాన్ని తీసుకుందాం. గొల్లలములుగా అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఇంతకు ముందు 5 సంవత్సరాల క్రితం ఎవరైనా కానివ్వండి, సాయంత్రం 6 తర్వాత చీకటి అయిన తర్వాత బాత్రూమ్కి వెళ్ళాలనుకున్నా 4-5గురిని తోడు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి ఉందా? ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? ముందు అక్కడ గ్రామాల్లో ఉండి ఎవరో ఒక కార్యకర్త రెచ్చిపోతూ ఉంటే అప్పుడున్న నాయకులు వాళ్ళని కొమ్ము కాసి వాళ్ళని రెచ్చగొట్టి ఇలాంటి రాజకీయాలు చేశారు. మనం వచ్చిన తర్వాత అటువంటివి ఎక్కడా లేదు. అట్లాగే నేను అదే చెప్తున్నాను, అమ్మగారు ఏ రకంగా అయితే పరిపాలన సాగించారో నేను అదే రకంగా పరిపాలన సాగిస్తాను. అందరికీ మంచి అయ్యేలాగా చూసుకుంటాను. ఏ ఒక్కరికి చెడు జరగకుండా చూసుకునే బాధ్యత నాది. నేను యువకుడిని, ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు ఉండేలాగా చూసుకుంటాను. డ్రైన్ లేని బీసీ రోడ్డు లేని గ్రామం ఉండకుండా నేను చూసుకుంటాను. అట్లాగే విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు, మీ అందరికీ నేను ఒకటే హామీ ఇస్తాను, భోగాపురంలో మనకి ఎయిర్పోర్ట్ వస్తుంది, ఎంతో సర్వీస్ రంగం అభివృద్ధి అవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అభివృద్ధి అవుతుంది. మీ ముందు నేనుండి మిమ్మల్ని నేను నడిపిస్తాను. ఏ రకమైన ట్రైనింగ్ మనకుంటే మనకు ఉద్యోగాలు వస్తాయి, ఏ రకమైన ట్రైనింగ్ మనకుంటే మనందరం బాగుపడతామని చెప్పి మీ ముందు నేను ఉంటానని చెప్పుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి. మీ ఓటు మాత్రం గుర్తుపెట్టుకోండి, సైకిల్ గుర్తుకే మన ఓటు. థ్యాంక్ యూ.